పరిశుద్ధతను గూర్చిన అతిశయం ఉంటుంది కొంతమందికి భక్తి గర్వం తెల్ల చీర కట్టాలి కడతారు ఒళ్ళు కనపడకుండా దాచి పెడతారు చాలా వాళ్ళు స్టిక్ పెట్టరు గోల్డ్ వేయరు చాలా జాగ్రత్తగా అసలు తమ సమస్త అవతారాన్ని బాహ్య ప్రపంచానికి నిజంగా మనిషి అన్న ఒక దేవతోతో వస్తుందా నువ్వు దేవతో తేనే అన్నంతగా రెడీ అవుతారు అవునా అయితే బాగుంది మంచిదే మంచి అవుతారు సర్వసంగ పరిత్యాగిలాగా తెల్లని వస్త్రం ధరించి వాళ్ళేమో కాషాయం ధరిస్తే మనమేమో తెల్లని వస్త్రం ధరించి సర్వసంగ పరిత్యాగిలాగా పై అలంకరణ అంతా విసర్జించి పూర్తిగా సమర్పణ అంతా దేవునికి అర్పితం అన్నట్టు నీవు ఒకవేళ నీకు అలాగా అనిపిస్తే అలాగుండు అది నీ వరకే నువ్వు అలా ఉండి ఇతరులను అలా చూడటం పెట్టావనుకో ఇతరులను కూడా అలాగా నువ్వు ఉండాలని బలవంతం పెట్టి వాళ్ళు ఒకవేళ కలర్ శారీ కట్టి ఒకవేళ సహజ సిద్ధంగా సామాన్యంగా అందరితో పాటు ఒక్కరుగా వారు ఉంటే ఈ అతి పరిశుద్ధులు ఏమంటారో తెలుసా లోకానుసారులు నేను ఆత్మానుసారిని దేవునికి స్తోత్రం వారేమానుసారులు లోకానుసారులు లోకాశ చావలా వాళ్ళకి మనకు ఉండొచ్చు అవన్నీ అసలు మనం పరిపూర్ణ పరిశుద్ధులాగా ఉండొద్దు సమర్పణలో ఉండొద్దు మనం లోకానుసారత తన లోపల ఫీలింగ్ వాళ్ళని చూస్తే ఇన్సైడ్ ఒక రకమైన అసహ్యం యావగింపు తృణీకార భావం ఈమెను గూర్చి ఈమెకి గూర్చి ఈయనకి తలంపులు అప్పుడు ఒక్కసారి చెప్తా వినండి లోకంలో అందరిలాగానే సహజంగా ఉండే స్త్రీ ఏమో ఈ సమర్పణలాగా కనపడుతున్న స్త్రీని చూసి ఆమె నాకంటే పరిశుద్ధురాలు ఆమెంత నీతి నియమాలతో నేను ఉండలేకపోతున్నాను నిజంగా ఆమె అన్నిటినీ త్యజించి దేవుని కోసం ఎంత నీతిగా ఉంది ఎంత సమర్పణతో ఉంది ఎంత గొప్పదో కదా అని ఈ సామాన్యురాలు అనుకుంటుంటే ఈ అతి పరిశుద్ధురాలు ఈ సామాన్యురాలు చూసి అసహించుకుంటుంటుదే ఇప్పుడు చెప్పండి ఇద్దరి హృదయాల్లో ఎవరి హృదయం దేవునికి నచ్చి ఎక్స్రే ఎక్స్రే ఎముకలు కూడా కనపడతాయి ఇప్పుడు ఇద్దరి హృదయాల్లో ఎవరి హృదయం దేవునికి నచ్చిద్ది చెప్పండి మీరు ఆమెలాగా నేను ఉండలేకపోతున్నాను అయ్యో ఇది శుంకర అనుభవం ఇక్కడ కనికరం ఈ వ్యక్తి మీదికి కృపా కనికరం వస్తుంది ఈ అతి పరిశుద్ధరాలు గెటప్ వేసుకొని కొంతమంది అయితే ఏకంగా వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటుంటారు పరిశుద్ధులు వస్తున్నారు జరగండి పరిశుద్ధులు వస్తున్నారు జరగండి ఏంటి పెళ్లి కానుడు పరిశుద్ధుడు అంట పెళ్ళైన వాడు పాపి మరి అట్టయితే హానోకి ఎవరో పేతురు ఎవరో అపోస్తలందరూ ఎవరో పెళ్ళై పెళ్ళి కానోడు పరిశుద్ధుడు అయితే పెళ్ళి కానీ సేవకులు వస్తే పరిశుద్ధులు వస్తున్నారు పరిశుద్ధం జర దూరం 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 ఇక దడపడతా పరిగెత్తే తల పక్కకి కింద పడేది కూడా కానుకుండా పరిశుద్ధులు మరి చల్లని బట్టలు వేసుకొని కద్దరు బట్టలు వేసుకుని అసలు మామూలు హడావుడి అలాగొచ్చేసాం ఓ పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధులు పరిశుద్ధులు అక్కడ ఆ హోవా దేవునికి పరిశుద్ధుడు 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 అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు నందు పరిశుద్ధుడు అక్కడ అక్కడ గానాలు అయితే ఇక్కడ గానాలు కూడా పరిశుద్ధుడు అవుతాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు జరగండి ఒక అక్క బాప్తీసం తీసిన బంధు వచ్చింది నేను కష్టపడి సువార్త చెబితే పరిశుద్ధుల దగ్గర పోయి బాబు తీసిన సరే వచ్చింది నాకేం చెప్పింది తెలుసా ఎక్కడ ఆడో ఉంటుంది అక్క వచ్చి ఉంటుంది వచ్చి నాకేం చెప్పింది తెలుసా బాబు తీసుకుని తీసుకున్నాను ఆయన ఓకే నాకు సంతోషం మనసులో బాధ కష్టపడి నీకు ఇన్ని పరిచర్లు చేసింది నేను నేను ఇచ్చేవాడినిగా ఏదో సువార్త చెప్పుకొని తిప్పలు పడ్డవాడు రక్షణ బాపు తీసుకుని కూడా ఇవ్వాలని ఆశ ఉంటుంది తప్పు కాదుగా నాకు వచ్చి చెప్పింది బాబు తీసుకుని తీసుకున్నాయండి సరికి ఏం చేయాలి సరే ఏడోసారి ముందు తగలబడ్డాలి ముందు బాబు ముందు ముందే ఒక రాజ్యానికి వారసురాలు అయ్యాం పోన్లే పర్లేదని అనుకుని మనసుతో ఆనందపడుతున్నా ఇంకొక బాంబు పేల్చింది నేను ఉండండి అంతటితో ఆగొద్దు ఉదారం ఆక ఎక్కడ తీసుకున్నా అన్న పరిశుద్ధుల దగ్గర తీసుకున్నా అని అప్పుడు నేనే ఉండి దేవునికి స్తోత్రంగా మరికి అంతేగా నిన్ను అడిగి అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ అనుకొని అప్పటికి మళ్ళీ అట్లా అనకూడదు క్రీస్తు రక్తమును బట్టి మనం పరిశుద్ధులేం కానీ మనం పెళ్లి చేసుకున్నందునో తెల్లని కద్దరి బట్టలు కట్టినందునో లేకపోతే బంగారం తీసేసినందునో లేకపోతే బొట్టు తీసేసినందునో పరిశుద్ధులు కాదు ఏసు రక్తము ఏసు రక్తం ఏసు రక్తము ఆయన రక్తమును బట్టి పరిశుద్ధము అని నేను చెప్పాను అనుకో కుళ్ళిపోతాడు వీడి దగ్గర తీసుకోలేదని అంటదిగా ఎందుకు వచ్చిన గొడవ అందుకని అప్పుడు అయ్యి కలిదించలేదు నేను దేవునికి స్తోత్రం కలిగినుగా హలే ఎందుకు మరి కలిదించుకొని ఇంకా నాలుగు అనిపించుకోవటం మా చెప్పండి సహజంగా ఉండేటువంటి వ్యక్తుల దగ్గరేమో దీన మనస్సును చూశాడు మేము నీతి నియమాల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటాం మేము ఏది పడితే అది ఎట్ట ఎట్టబడితే అట్ట వేషం వేయం మేము అట్టుంటాం ఎట్టుంటాం తమను తమ్మను గూర్చి తమకు గొప్పతలం పులు కలిగి తమను తాము ఒక ప్రత్యేకమైన వ్యక్తుల్లాగా తమను తాము ఘనపరచు కొనదూచి తమను గుర్చి తాము గొప్పగా ఆలోచించుకునే వాళ్ళ హృదయము దేవునికి అసహ్యము మీకు రెండు సంఘాలతో పోల్చి చెబుతా ఇది గలతీ సంఘం కో సంఘం గలతీయులను గురించి మీలో కక్షలు గలవన్నాడా మీలో జారత్వం ఉన్నదని వదంతి గలదన్నాడా గలతీ సంఘాన్ని గురించి గలతీ సంఘముని ఈ మాటలు అన్నాడా మీలో ఒకడు పౌలు వాడను కేఫా వాడను అపోల్లో వాడను అని అనుకుంటున్నారు మీలో కక్షలు ఉన్నాయి మీలో ఒకడు జారత్వం చేస్తున్నాడంట వావి వరుస క్రమం కూడా తప్పి జారత్వం చేస్తున్నాడంట మీలని అని గలతీ సంఘమును అన్నాడా మరి ఈ మాటలు ఏ సంఘాన్ని అన్నాడు కొరింతులోనున్న సంఘము అన్నాడు బాగా వినాలి అన్నాడా కానీ గలతీ సంఘాన్ని గురించి ఏమన్నాడో తెలుసా మొదట మీరు ఆత్మానుసారముగా మొదలుపెట్టి తొదకు శరీరానుసారు లొగుతురా అయ్యో మీ విషయమే నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది అన్నాడు అంటే అర్థమేంటో తెలుసా మీరు మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు మళ్ళా నేను మిమ్మల్ని రక్షించాల్సి వచ్చింది ఎంత భయంకరమైన మాటో చూడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా వీళ్ళు ఏసు రక్తము అనే పునాది నుంచి ధర్మశాస్త్రపు నీతి క్రియలు ధర్మశాస్త్రపు ఆచార క్రియలు అనే పునాది మీదకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు అంటే మన క్రియలు ఆయన ఎదుట చెల్లవు ఆయన రక్తమే మనకు ఆశ్రయం అది కదా మన పునాది పెద్దగా చెప్పండి అదేనా కాదా కానీ గలతీలు పోయారో తెలుసా ఆయన రక్తం సంగతి అటుంచి మన క్రియలు కూడా కావాలి సున్నతి పొందాలి విశ్రాంతి దినాచారాలు చేయాలి కొన్ని శరీర సంబంధమైన ఆచారాలు కూడా కలిగి ఉండాలి అని ఆచారాల ద్వారా దేవుని ముందు నీతిమంతులుగా నిలబడాలని అనుకున్నారు ఈరోజు కూడా చెప్తున్నా నీ వేషం ద్వారా నీ అతి పరిశుద్ధురాలి గెటప్ ద్వారా సంపూర్ణ సమర్పణ గెటప్ ద్వారా ఇలాంటి ఏదో అవతారాన్ని లేదో భాషని ఏదో వ్యవహారాన్ని చూపించి దేవుని ముందు మెప్పు పొందగోరుదాం అనుకుంటున్నావేమో ఆ పప్పులు ఉడకవు ఏసు రక్తమే ఎవరికైనా దిక్కు ఏ రక్తమే ఎవరికైనా ఆధారం ఎవరికైనా ఆధారం నీ వేషాలు నీ భాష నీ అవతారం ఇవన్నీ నీ బిల్డప్ అది లేదా సమాజంలో కొంచెం అభ్యంతరకరంగా ఉండకుండా సాధువుగా తగుమాత్రపు తగ్గింపుతో ఉండాలన్నట్టుగా నువ్వేదో తిప్పలు పడితే ఒకవేళ నువ్వు అలాంటి సిద్ధపాట్లో ఏది తెల్లబట్టగట్టుకొని సమర్పణ కలిగి జాగ్రత్తగా ఉంటే ఏదో సమాజం తేడాగా అనుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండడానికి అంటే దీనురాలి వై ఉండు దీనుడవై ఉండు దాన్ని బట్టి ఓవర్ యాక్షన్ చేసి నగరాలు పడ్డావు అనుకో గలతీ సంఘం లెక్కలోకి వస్తావు గలతీ సంఘంలోకి వస్తే శరీరానుసారంగా పరిపూర్ణాలు పరిపూర్ణమైనట్టు అంటే ఇప్పుడు ఏం చెబుతున్నానయ్యా ఎట్టబడితే అట్ట ఉండొచ్చు అంటున్నావా ఏంది ఎవరు చెప్పారు నేను చెప్పాను ఏంది నేను చెప్పానా ఎట్టబడితే ఉండొచ్చు అని నువ్వు ఎలా ఉంటున్నావు ఏ పేసావు అన్నది కాదు అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావు అన్నదాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు నరుని వేషమును దేవుడు లక్ష్య పెట్టాడు నువ్వు దాన్ని చూపించి దేవుని దగ్గర మెప్పు పొందుదాం అంటే దేవుడు మెచ్చుకోడు ప్రజలు మాత్రం అమ్మో పరిశుద్ధుడు 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 పరిశుద్ధాలు అనుకుంటా దేవుడు ఒప్పుకోడు కాబట్టి అన్నీ సమర్పణ చేసుకొని చక్కగా అన్నీ గెటప్పులు రెడీ చేసుకొని పక్క వాళ్ళని కించపరిచే మైండ్ కలిగి ఉంటే నువ్వు గర్వహృదయుడివి గర్వహృదయురాలివి ఒకవేళ సహజంగా సామాన్యంగా ఉండి కూడా దీన మనసు కలిగి ఉంటే నువ్వు దేవుని ముందు యోగ్యుడివి యోగ్యురాలివి ఇక్కడ దీన మనసుకు విలువ గర్వహృదయానికి కాదు నువ్వు గలతీయుల్లాగా ఉంటావో కొరిందీల్లో అష్టవంకర్లు ఉన్నాయి కానీ కొరిందీవుల కంటే ఎక్కువ ఘాటుగా గలతీయుల్ని గద్దించాడు పౌలు అంటే గర్వము మిగిలిన అన్ని పాపాలు ఒక వ్యభిచారం దొంగతనం నరహత్య పాపాలు ఎంత అసహ్యమైనవో వీటన్నిటికంటే నంబర్ వన్లో వస్తుంది గర్వం గర్వం అప్పుడప్పుడు ఏ మనకు సర్జరీలు చేస్తుంటాడు ఈ గర్వం గడ్డల రూపంలో ఉంటే ఆయన కత్తులు కట్టరలు తీసుకొని ఆపరేషన్లు చేస్తుంటాడు అనమాట సర్జరీ చేస్తుంటాడు మనకు తెలియదు ఈ గడ్డలు వచ్చినాయని కొంతమంది కడుపులు ఎన్ని గడ్డలు ఉన్నాయో తెలియదు లోపల కడుపులో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు మామూలుగానే డాక్టర్ గారు వచ్చి స్కానింగ్ చేసి చూసి ఈ గడ్డలు ఇన్ని ఉన్నాయి ఇన్ని ఇంత సైజు ఉంది ఈ ప్లేస్లో ఉంది ఈ ప్లేస్లో ఉంది అంటే అవునా అండి ఉన్నాయా ఉన్నాయి నాకు నాకు తెలియతే నీకెందుకు తెలిసిద్ది వైద్యుడిని నేను నాకు తెలిసిద్ది ఏబులో ఏం గడ్డలు ఉన్నాయో ఏ సైకి తెలుసు అందుకే శ్రమలు అనే కత్తులు వాడి మొత్తం వైనం చేసి తీయనున్నయ్యా పనికిమానులు ఉన్నాయా పాపాత్మన్నాయా ఏదో అనుకున్నాను కానీ ఏమి లేదని అర్థమైంది నీకు స్తోత్రం అన్నాడు ఇప్పుడు నేను నేను రెండు అంతలుగా దీవిస్తాను అన్నాడు నేను అసహ్యుడను నిజముగా నా వంటి అసహ్యుడు ఇంకొకటి లేడు నా విషయమై బూడిదులోను ధూళిలోను బడి పశ్చాత్తాపడుతున్నాను ఎలాంటి దెబ్బేదో తగిలింది ఇక్కడ యాకే కుమారుడైన ఆగురికి తగిలి దెమ్మ తిరిగి అప్పుడు ఒప్పుకున్నాడు అనమాట దేవోక్తులను పలికే ప్రవక్తనైతే కావచ్చుగాక కానీ అతిశయపడడానికి నా దగ్గర ఏమీ లేదు దేవుడు నన్ను పగ్గాలు పట్టుకొని ఉంచితే నేను పరిశుద్ధుణ్ణి పగ్గాలు వదిలిపెడితే ఒక జంతువు కంటే అసహ్యునుణ్ణి అసహ్యుణ్ణి దేవుడు ఇచ్చి నడిపితే జ్ఞానవంతుణ్ణి దేవుడు నన్ను వదిలితే విర్రి అర్థమైందా అర్థమైందా ఏదన్నా మంచిగా ఉన్నావు మంచిగా బతికావు బతుకుతున్నావు అంటే నీ గొప్పతనం కాదు పరిశుద్ధాత్మ ఒక గుర్రానికి పగ్గా లేచి పట్టుకుంటారు అట్ట పట్టుకున్నాడు నిన్ను లేకపోతే అడివిగాడిది కంటే అసహ్యం నువ్వు యాక్షన్ చేయవాకు దేవునికి స్తోత్రం ఏమని ఓవర్ యాక్షను పరిశుద్ధుణ్ణి అతి పరిశుద్ధుండని అని చెప్తున్నాడు ఎవ్వరు అన వీలు లేదు అందరము ఆయన ఎదుట ఏమై ఉన్నామో మొదట మనం ఆ స్పృహను కలిగి ఉండాలి తెలుసుకోవాలి మనము హృదయంలో కాకుండా ఇప్పుడు పేతులు ఉన్నాడు మిగిలినోళ్ళు మౌనంగా ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండద్దు హడావుడి అంతా దడే కాపరిని కొట్టుదును గొర్రెలు చల్లా చెదురైపోవునని వ్రాయిబడినది నెరవేరుతుంది రాత్రి మీరు అనేకులు నన్ను విడిచి వేరైపోతారు అన్నాడు సిలువకి అప్పగింపబడబోయే రాత్రి ఏ సయ్య మిగిలినోళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు అదేంటయ్యా అని వెంటనే పేతురు ప్రభువా వీరందరూ నిన్ను వదిలిపోయిననేమి నేను నిన్ను వదలను నీకోసం నా పేణం పెడతా అన్నాడు ఏమన్నాడు ఎందుకు అనవసరంగా సామి చెప్పినప్పుడు కదిలించుకొని తనులు తింటాం కాకపోతే వెంటనే ఆయన ఏమన్నాడు మిగిలిన వాళ్ళతో ఎవరితో మాట్లాడలా చూశాడు పేతురికెళ్ళి మిస్టర్ దడేష్ ఏంటి ఏంటి అన్న నీకోసం నా ప్ర వీరందరూ మళ్ళీ వాళ్ళతో పోల్చి వీళ్ళందరూ బలహీనలే ప్రభా అంతా చెంచలేషులే వెళ్ళిపోతారు నేను మాత్రం స్థిరేష్ని స్థిరంగా ఉంటా నిలబడతాను నీకోసం ప్రాణం ఇస్తా అంటే అప్పుడు నువ్వు స్థిరేష్ కాదు రాత్రి మూడుసార్లు అమ్మా దేవునికి స్తోత్రం కలిగనుగా ఈ రాత్రి తెల్లవారు కోడి కుయ్యక మునుపు ముమ్మారు ఆ యేసును నేను ఎరగనని నువ్వు చెప్పక మునుపు కోడి కుయ్యదు చెప్పిన తర్వాతే కూసిద్ది అంటే ఏంటో తెలుసా కోడి కోత కుయ్యక మునుపే ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు పది పన్నెండు అవుతున్నప్పటికీ నైట్ చాలా అయింది అప్పుడే గంటల వ్యవధిలోనే గంటలకు ముందు ఏమన్నాడు నీకోసం ప్యానం పెడతా అన్నాడు పట్టుకున్నాడు దా ఇట్రా నీకు బాగా ఎక్కువైందిరా అంటే వీళ్ళందరికంటే నువ్వు మంచి వాడవన్నమాట వీళ్ళందరికంటే నువ్వు నేను చెప్పా తేడా పడతారని మౌనంగా నువ్వు ఎందుకు నీకు వీళ్ళందరికీ వీరందరూ పోయిననేమి నేను నీ కొరకు ప్రాణం పెట్టుద్దు నువ్వు అంటే ఈ రాత్రి తెల్లవారక మునిపోయి కోడి కూయ్యకు మునిపోయి ఏసుని ఎరగనని ముమ్మారు నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు ప్రాణం పోయినాడున్నావు ఆ సరే తేలుద్దాంలే చివరికి ఏమైందో మీకు తెలుసు పలికింది ఏసు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు పేతురు తను గురించి తను ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడో తన సాటి సహోదరుల గురించి ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడో అక్కడ బయటపడింది ఇతరుల కంటే తను తాను గొప్పగా ఊహించుకున్నాడు తను తాను యోగ్యునిగా ఎంచుకున్నాడు ఎంచుకున్నాడు ఆ తత్వం తనలో వేళ్ళూనుకొనుంది వెంటనే దానికి విరుగుడు మాట్లాడేశాడు నువ్వు అనుకుంటున్నావు నాకు నమ్మకస్తుడైన శిష్యుడు అని నీ 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 ఫీలింగ్ అది వీళ్ళే నైవ్ అబద్ధాలు ఆడు సార్లు అయితే మూడుసార్లు అన్నాడు ఎప్పుడైతే మనం మన అతిశయాన్ని మన నమ్మకత్వాన్ని బట్టో పరిశుద్ధతను బట్టో నీతిని బట్టో యథార్థతను బట్టో మంచితనాన్ని బట్టో తగ్గింపును బట్టో దేవుని ముందు మనం యోగ్యంగా కనబట్టడానికి ట్రై చేస్తే పెళ్ళిమని ఎరగొడతాడు దేవుడు ఇంక రెండో చేయడు కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితులకు మనం వెళ్లకున్నట్లు మనం కలిగి ఉన్న నీతి నియమాలను బట్టి గర్వ హృదయలు అపవాది యొక్క జోడిలోకి మనం చేరకుండా దేవుడు పని మనలో దాగి ఉన్న పాప రూపం ఏమిటో అప్పుడప్పుడు కొన్నిసార్లు మన కళ్ళ ముందు దాన్ని ఆవిష్కృతం చేస్తాడు చూడరా నీ బతుకు నీ సంబడం చూడు ఎత్తులు పడుతున్నావు చూడు అప్పుడు ఏడుస్తాను అనమాట ఎట్లా చేశాను ఎట్లా ఆలోచించాను ఎట్లా ఇంత ఇంత దురుసుగా ప్రవర్తించాను ఎందుకు అంత నీచంగా ప్రవర్తించాను ఎందుకు అలాగ చేశాను ఎందుకు ఎలా అప్పుడు అంటావు అర్థమైంది కదా అర్థమైంది ప్రభా మరి ఇప్పుడు ఏమంటావు నీ కృపే ప్రభా అద్దీ మాట కూర్చో అంటాడు అప్పుడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే రెండు విషయాలు మనలో విరిగిపోవాలి ఇతరులతో మనల్ని మనం పోల్చుకొని ఇతరులను తృణీకరించుట అనేది విరిగిపోవాలి రెండవది మన గురించి మనకున్న గొప్ప తలంపుల విషయంలో కూడా మనం విరిగిపోవాలి అర్థమైందా ఎంతగా విరిగిపోతావో దేవుని ముందు ఎంతగా విరిగిపోతావో అంతగా ఆయన చేతిలో వాడబడతావు